ఇంక చిన్నప్పటి నుంచి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చేస్తారబ్బా బతుకమ్మ. ఇక మా అత్తలు, మా అమ్మ, మా పిన్ని, ఇంకా వీళ్ళందరూ చేస్తుంటేనే చూసింది నేను. ఇక నేనైతే నేనైతే ఎప్పుడు చేసింది లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా మా అక్కకి ఇక హెల్ప్ చేసినట్టు ఉంటుంది, ఇంకా నేను కూడా చూసినట్టు ఉంటుంది, చేసినట్టు ఉంటుంది. నాకు చేయడం అంటే చాలా ఇష్టం కానీ ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళు ఉన్నారు కదా అని నేను ఎప్పుడు చేయలేదు. ఇక దుబాయ్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా నేను మా అక్క ఇద్దరం కలిసి చేసుకుంటున్నట్టే. ఇంకా ఇక మా అక్కకి హెల్ప్ చేద్దామని అయితే మొత్తానికి నేనే చేయాలని ఆతృతతో అయితే పోయినా. దుబాయ్లో బతుకమ్మని చేయని ఇంకైతే రెడీ అయినామబ్బా. కానీ బతుకమ్మకు సంబంధించిన ఇంకా ఆకులు అవన్నీ ఉంటాయి కదా అబ్బా, దొరకలేదు. ఇక దొరకనందుకైతే వెరైటీ వెరైటీ పూలు అయితే అన్నీ పట్టుకొని వచ్చింది మా అక్క. ఇక దాంట్లోనే ఉన్న దాంట్లోనే మంచిగా చేసుకోవాలని చెప్పి ఆలోచనతో ఇక చేయుడైతే స్టార్ట్ చేసినామబ్బా. ఇక మా అక్క అన్ని ముచ్చట్లు చెప్తుంది. ఇంకా చిన్నప్పుడు ఇంక ఎట్లుంటుండే, ఇక పోటీల మీద చేసుకునేటోళ్ళము, ఇంటి పక్కన వాళ్ళకు కూడా చెప్పేటోళ్ళం కాదు. ఇంకా ఇంకేంది, ఇంకా పూలే కాకుండా ఇంకా కలర్లు కూడా అద్దెటోళ్ళు అంట అబ్బాయి. ఇంకా కలర్ఫుల్ బతుకమ్మలు కావాలని చెప్పి ఇక 2 రోజుల ముందే వాళ్ళు కలర్లు అద్దుకొని పెట్టుకునేటోళ్ళంట. ఇక ఇంటి పక్కన వాళ్ళు ఏడ చూస్తారా అని చెప్పి ఇంకా ఇంట్లోనే ఇంకా అన్నీ సెట్ చేసుకొని కూర్చునేటోళ్ళంట. ఇక మా అక్క అన్ని ముచ్చట్లు చెప్తుంది, మేము కూడా ఇంకా అవన్నీ ఇన్కుంటాయి. ఇంకా సరే బతుకమ్మని ఎంజాయ్ అయితే చేస్తున్నాం మొత్తానికి చేసి. ఇంకోటి ఇక్కడ చూసిండ్రా బతుకమ్మని వేరుస్తున్నామా. ఇక మధ్యలో ఆకులు వేస్తారు కదా అబ్బా, ఇంకా ఆకులన్నా పూలన్నా గట్ల వేస్తారు కదా. ఇంకా ఆకులు అయినా ఎడబట్టుకొని రావాలి. ఇంకా ఆకులు కానీ ఇంకా ఏమైనా తెంపిరామంటే ఇక్కడ ఫైన్లు వేస్తారు ఇక గందు కోసం అని చెప్పి ఇక పేపర్లు అన్నీ కట్ చేసి మధ్యలో వేస్తున్నాం. ఇక గందుకే కదా పేపర్లు చూసిర్రా అన్ని గట్ల జింపుకుంటూ కూర్చున్నాం. ఇంకా గట్ల జింపి ఇక బతుకమ్మని అయితే మంచిగా ముద్దుగా తయారు చేస్తున్నాం. ఇంకేంది, ఇంకా మా అక్క ఇంకా బతుకమ్మ పండుగకి సాయంత్రం ఎవరెవరిని పిలుద్దామా అని చెప్పి ఇక మా బాబాయ్తో డిస్కషన్లు. ఇక వాళ్ళని పిలిచినావా వీళ్ళని పిలిచినావా, ఇక దోస్తులను పిలుస్తుంది, ఇక చుట్టాలను పిలుస్తుంది, దగ్గర దగ్గర ఇంకా దుబాయ్లో ఎవరైతే ఉన్నారో, ఇంకేంది ఇంకా అందరు వస్తారా రారా ఏంది అని చెప్పి ఇంకా ఆలోచన అయితే ఆలోచిస్తుంది. ఇంకేంది ఇంకా అందరు వస్తే అయితే చాలా మంచిగా చేసుకుందాం అబ్బాయి, ఎట్లయితుందో ఏమో కానీ సాయంత్రం అయితే మస్తు ఎంజాయ్ చేయాలని ఉంది నాకైతే. ఇంకేంది ఇంకా ప్రసాదానికి ఏం చేసినావు అక్క అని అడిగితే పులిహోర చేస్తున్నా అని చెప్పింది. ఇక మా అక్క పులిహోరలా ఇక చిత్రన్నంలో స్పెషలిస్ట్, ఇక పులిహోర చేస్తా అని అంటుంది. ఏంది ఇంకా పులిహోర కూడా తిని పెడదాం రాత్రికి. ఇంకా ఇక్కడ ఇంకోటి చిన్న బతుకమ్మని వేరుస్తుంది చూడండి. ఇక మా అక్క బిడ్డే ఇంకా అది కూడా ఫస్ట్ టైం చేస్తుంది బతుకమ్మని. ఇంకా మా అక్క ఫుల్ కుష్ కుష్ అయిపోతుంది. ఇంకా నా బిడ్డ బతుకమ్మని చేస్తుంది, చిన్న బతుకమ్మ ఎంత ముద్దుగా చేస్తుంది కలర్లు కలర్లు పెట్టి అని. ఇంకేంది ఇంకా మీన్లలో కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మంచిగా బతుకమ్మ నేర్పియుంటారు. ఇక వాళ్ళు కూడా మంచిగా చేస్తారు, మీరు కూడా కుష్ కుష్ అయిపోవచ్చు. ఇంకేంది అందరికీ ఇంకా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అబ్బా. ఇది మర్చిపోయినా చెప్పుడు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేయుండ్రి. ఇక నా కొడుకు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు, ఏమైనా తిన్నికున్నాయా ఏమైనా తిన్నికున్నాయా అని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక ఆడైతే ఇంకా ఏముంది, ఇంకా వాళ్ళు ఎవరు ఏమనరు, ఏం తిన్నా వాళ్ళని ఏమనరు. ఇంకా అదే మన ధైర్యం. ఆయే అమ్మవారు రూపు పెట్టి బతుకమ్మని చేద్దామని ఈ సెట్టింగ్ అంతా చేస్తున్నామబ్బా. కానీ ఇక ఫస్ట్ టైం కదా, ఇక మాకు కొంచెం లేట్ అవుతుంది. ఇక చిన్న బతుకమ్మనో ఇక పెద్ద బతుకమ్మనో కానీ బతుకమ్మను మంచి చేస్తున్నామా లేదా అదే ఇంపార్టెంట్ కదబ్బా. ఇక మొత్తానికి 3 గంటలు పట్టిందబ్బా మా అమ్మవారి బతుకమ్మని చేయనికే. ఇక అమ్మవారి దీవెనలు కావాలి కదా మాకు. ఇక బతుకమ్మని చేసుడైతే అయిపోవడానికి వచ్చిందబ్బా మొత్తానికి. ఇంకేంది ఇంకా అమ్మవారి బతుకమ్మ అనేది తయారు చేసినాం. ఇక చూసిందా ఇంకా ఇంకేంది ఇంకా మా అక్కకి ఇంత చాయ్ పోసింది, చాయ్ తాగేసేసి కొత్త బట్టలు వేసుకొని వస్తా. ఇంకోండి ఇంకా గిడ చూపిస్తా, ఆగండి. అదిగోండి అమ్మవారితోని బతుకమ్మ. అమ్మవారిని కూడా మంచిగా అలంకరణ చేసినాం. ఇంకా మా అక్క దోస్తులు ఇక పిలిచిన వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు అందరు వచ్చారు. ఇక అందరం కలిసి మంచిగా పట్టు చీరలు కట్టుకొని ఇక కొత్త బట్టలు వేసుకొని అయితే ఇక బతుకమ్మని అయితే ఆడుతున్నాం. ఇంకేంది ఇక చూడండి, మీరు కూడా మీ ఇంట్లో కూడా మీరైతే తప్పకుండా మర్చిపోకండి అబ్బా. ఇక మనం ఏ దేశంలో ఉన్నామని కాదబ్బా, మన పండుగలను మనం పాటించినామా, ఇక మన పెద్దోళ్ళు మనకి ఎట్లా చెప్పినాయి, ఇక పండుగలన్నీ మనం చేస్తున్నామా లేదా అదే ఇంపార్టెంట్. ఇక మనం ఎట్లా చేస్తే మన పిల్లలు కూడా అట్లనే ఫాలో అవుతారు గందుకనబ్బా. ఇంకా ఇంకేంది ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్. ఇక చేస్తూనే ఉన్నాం, ఆడుతూనే ఉన్నాం. ఇక ఇంట్లో కొంతసేపు ఆడి ఇంకా బయట కూడా ఆడదామని. ఇక కింద చూసి రా పిల్లలు ఇద్దరు కూర్చున్నారు ముత్తుగా బతుకమ్మలాగానే కూర్చున్నారు వాళ్ళు కూడా.
ఏంటో ఇంట్లో ఆటోడైతే అయిపోయిందబ్బా, ఇక బయట కూడా ఆడదాం. ఇక బయట ఆడే ముందైతే ముందుగాల కడప కడిగి ఇక బొట్టు పెట్టి ఇక తర్వాత ఏడైతే బతుకమ్మను పెట్టాలనో గాడ కూడా ముగ్గేసి అమ్మవారి ఒకసారి మొక్కి ఇక బతుకమ్మ సురు చేయడే. ఇక సురు చేద్దాం పాండి, మనం కూడా బతుకమ్మ ఆడాడు. ఆగండి రాగండి రబ్బా, చూసిర్రు కదా ఇక మేము దుబాయ్లో ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామో బతుకమ్మ పండుగ. ఇంకేంది, ఇక సబ్స్క్రైబ్ చేయండి రబ్బా మర్చిపోకుండా.